चेयरपर्सन नरसिंह यादव उन्ना मे इनवाल्व अना आये आफीस की लोकेश चूँ मेयर गार उ मेयर गार फुल पवर इवाल मेयर गार पेदा की मंच अवकाश कल निधल के अरुत शाडो मेयर एवर अभिनय रेड्डी रेल मूड वकराल तिरुपति कहीं रिजिस्ट्रेशन अवन इला अभी चपार भवन निर्माण कार्मिक अय्या वाल वाल पन दरक अपार्टेंट का भूमि रिजिस्टर चेयटे अंत सूपर मेयर ऐसा पकन शाडो एमएलए इंको पकन सूपर मेयर सो नात्र पानी मटक ले बाध्यता गौरव लेटी तिरुमला सेव जी मुख्यमंत्री गारे चुटपल एवर नुंचुटारो मेरे गमन बाबू गार मुख्यमंत्री पॉलिट कैबिनेट मीटिंग आयन दूसरो आलोच पार्टी पॉलिट ब्यूरो मीटिंग जरूते आयन एवरको सारी गमन बाबू गार मीटिंग जरूते एवरकोचारो चूँ सो पदों केवल पदों चत दी गौरव चेद मन उल्ला आ मन लेने व्यक्ति जगनमोहन रेड्डी अंदे गमन मेयर गार अवमानोसार आलोच इंको पकन भवना इपड़की क्लारी तपन श्रीकृष्णु गार विग्रह मैं पे दाला सदेह ले अंटर अंदर देवड़ सो एवरो अडमस्ते मैं वाले इबंध पड़ता अंत दंदेह ले गौड़ा साजिक वर्ग नीचे ये वाणिगार अंदर की नमस्कार नमस्कार अन्ना मेमु ना पेर वाणी पद्मावतीपुरम पंचायती नुंचि चंद्रगिरी नियोजकवर्गानिकि चेंदिन पद्मावतीपुरम पंचायती नुंचि वच्चानु मेमु गौड़ कुलस्थुलु माकेंदंटे 45 ఏళ్ల పెన్షన్ అన్నారు గౌడ్ సంఘంలో ఉండే అప్పుడు చెప్పినప్పుడు ఆ గతంలో ఇచ్చినారు గానీ ఇప్పుడు ప్రెజెంట్ మాకు ఎవ్వరికీ ఇవ్వడం లేదు మళ్ళా ప్రమాదశాత్తు వాడు వాళ్ళు ఎవరైనా చెట్టు మీద నుంచి పడిపోయినా వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినా ఎటువంటి బీమా మాకు అందడం లేదు దయచేసి ఇవన్నీ చేయండి ఒకటి ఏందంటే మా పిల్లలు బయట చదువులు చదవాలంటే మాకు ఎటువంటి ఇవి సబ్సిడీ లోన్స్ గాని ముద్రా లోన్స్ గాని ఏవి మాకేవి అందలేదన్నా ఇప్పటివరకు అంతా మా కష్టంతోనే మా పిల్లల్ని చదివించుకోవడం గాని ఏదైనా అభివృద్ధి చెందాలంటే వీసాలకు ఎటువంటి ఇది అందడం లేదు మాకు మీరు అన్నీ చేయాలని మేము కోరుకుంటున్నాము మహిళలకు కూడా మహిళలకి బీసీలో బీసీ మహిళలకి మాకు ఏంది ఉపాధి హామీ కల్పించి పని కల్పించాలి ఆ పని ఉపాధి హామీ కాదు పని ఇంట్లోనే ఉండి మాకు ఏదైనా వర్క్ చేసుకునేలాగా పని కల్పించాలి థాంక్యూ తల్లి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రజకలకి చేనేతలకి కల్లుగీత కార్మికులకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చారు ఆ నాడు ఒక పద్ధతి ప్రకారం మేము చేసాం జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందల 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు కానీ జగన్ రెడ్డికి అతి తెలివమ్మ మీకు హామీ ఇచ్చేశారు ఊరూరు వచ్చి చెప్పారు మళ్ళీ మానిఫెస్టో వచ్చినప్పుడు మట్టుకు ఎత్తేశాడు సో ఆయన చెప్పింది నమ్మాలా లేదా ఏదో కాగితం పైన ఎవరో ఒక జీతగాడు రాసింది నమ్మాలా నాయకుడు చెప్పింది నమ్ముతాం ఇప్పుడు మాట తప్పింది ఎవరు మణిమ తప్పింది ఎవరు జగన్మోహన్ రెడ్డి దయచేసి ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మా చంద్రన్న బీమా అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం ఎందుకంటే ప్రమాదంలో ఎవరైనా చనిపోతే తక్కని కుటుంబం పైన చాలా పెద్ద భారం పడుతుంది నేను ఇది నందేల చూశాను తల్లి ఒక చంద్రన బీమా ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు ఒక చెల్లి అక్కడ ఉంది ఆమె 6 నెలల గర్భవతి ఆమెకి డబ్బులు ఇచ్చాం అప్పుడు అన్నింది అన్నని మీతో మాట్లాడాలని చెప్పమ్మా అన్న అమ్మ